పుంటుకూర గోంగూర కూడా అంటారు దీన్ని. చూడండి ఎంత బాగా వచ్చాయో వర్షాలకు. ఇక్కడ ఇంతకుముందు చెట్లు ఉండినాయి అన్నమాట, అవే గింజలు పడి అవే మొలిసినాయి. చూడండి ఇలా ఉన్నాయి. ఇప్పుడు నేను పుంటుకూర కట్ చేస్తున్నాను. చూడండి ఎంత హార్వెస్ట్ చేస్తే ఎలా వస్తుందో. ఇవి చూడండి ఇలా టిప్స్ కట్ చేసేయాలి. కట్ చేస్తే మనకి ఇక్కడ నుంచి గుబురుగా వస్తుంది. ఈ ఆకులు కూడా ఇలా మొత్తం తీసేయాలి. ఈ విధంగా తీసేసుకుంటే మనకు వస్తుంది పుంటుకూర. దీంట్లో ఐరన్ బాగా ఉంటుంది. ఇలా మనం ఒక్కొక్క ఆకు అన్నీ కట్ చేయాలన్నమాట. టిప్స్ కట్ చేసినాక స్ట్రైట్ కట్ చేసి కాడవలసి ఉంటుంది. ఇలా చూడండి ఇట్లా ఉన్న దాంట్లో టిప్స్ కట్ చేసుకోవాలి. ఇంకా కొంచెం పెద్దగా వచ్చినాక చెట్టు చూడండి ఇట్లా కట్ చేసేయాలి. కట్ చేసుకుంటే మనకు బాగా వస్తుంది అన్నమాట. అలా టిప్ ఇప్పుడు మళ్ళీ ఆకులు కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న అన్ని మనకు చూడండి బచ్చల చెట్లు పసుపు అన్నీ అందులోనే ఉండే వర్షం పడేసరికి వచ్చేసినాయి అన్నమాట. మొత్తం ఇక్కడక్కడ విత్తనాలు పడి ఇవన్నీ మొలిసినాయి అన్నమాట. మా విత్తనాలు ఉన్నప్పుడు గార్డెన్ అంతా ఊరికేస్తుంది, అప్పుడు ఇలా మొలిసినాయి అన్నమాట. చూడండి ఎంత కోసుకుంటుంటే మళ్ళీ ఆ చిన్న ఆకులన్నీ మనకు పెరిగిపోతాయి బాగా. గోంగూర చూడండి ఎంత వచ్చిందో. ఆర్గానిక్ గోంగూర మొత్తము మన టెర్రస్ గార్డెన్లో వచ్చింది. కుండీలలో పెంచుకుంటే ఇలా తీసుకోవచ్చు.